హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేనైతే ఇలా ఉన్నా, నా గొంతు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుందండి. అన్నిటితో పాటు గొంతు బాధ కూడా వచ్చేసింది నాకు. కొంచెం ఈ 2 డేస్ వరకు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో అందుకే నేను నిన్న అసలు వీడియోనే పెట్టలేదండి. గొంతు అస్సలకి సహకరించలేదన్నమాట, పోయింది. మీరు ఎవరైనా హెన్న కొనుక్కోవాలి, హెన్న పెట్టుకోవాలి అని అనుకుంటే ఈ కంపెనీ చాలా బాగుంటుందండి. ఇక్కడ మీరు చూసారు కదా, ఇది మీకు ఎక్కడైనా ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. సో నేనైతే దీన్ని మీషోలో పర్చేస్ చేశానండి. మనకి ఇది అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. మీకు కావాలనుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు, బలవంతం ఏం లేదు. ఏదో నేను తీసుకున్నాను కదా, మీరు తీసుకోవాలని ఏం లేదండి. మీకు అవసరమైతే తీసుకోండి, ఇది ప్రమోషనల్ వీడియో కూడా కాదు. నేను మీకు అది ఏ పనిగా తీసుకోండి అని చెప్పడానికి నాకు అవసరమై నేను తెప్పించుకున్నాను. బట్ నేను పెట్టుకున్న తర్వాత ఎలా ఉందో హెయిర్ కూడా చూపిస్తానండి, చూడండి. ఇది నా పర్సనల్ పర్పస్ కింద తెప్పించుకున్నది. నేను వచ్చేసి హెన్నా ఎలా మిక్స్ చేస్తున్నానో చూపిస్తున్నాను. కర్డ్ వేసానండి, తర్వాత వచ్చేసి దీంట్లో కాఫీ పౌడర్ వేసాను. యాజ్ యూజువల్ ఇలా అందరూ చేస్తూనే ఉంటారు. కాఫీ పౌడర్ వచ్చేసి ఒక 2 or 3 tablespoons వేస్తే సరిపోతుందండి. ఈ హెన్న వచ్చేసి కేజీ అండి మొత్తం. ఇది మనకి ఒక 250 or 240 అయితే వచ్చింది. చాలా పోతుంది, 1 year అలానే పోతుంది, 1 year పైన వచ్చేస్తుంది అన్నమాట. సో నేనుంటే నేను, అమ్ముంటే అమ్మ, ఇద్దరం పెట్టుకోవచ్చులే ఉద్దేశంతో ఇంకా అలా పెట్టేసి ఉంచాను. సో మీకేమైనా డిస్టర్బెన్స్ రావచ్చు రియల్లీ. ఇక్కడ ఏదో ఒక చిన్న వర్క్ అనేది జరుగుతుందండి, సో అందుకే కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. నేను బయట కూర్చొని చేస్తున్నా, కొంచెం బయట కూర్చొని చేస్తే బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది అనే ఉద్దేశంతో. సో ఈ వీడియోలో నా వాయిస్ నేను చూసుకుంటే విచిత్రంగా ఉంది, వినటానికి కొంచెం ఇబ్బందిగానే ఉందండి. సో ఈ రోజుకి భరించండి, తప్పదు. రేపటికి ఏమన్నా కొంచెం బాగుంటుందేమో చూద్దాము. ఇంక ఇక్కడ నేను హెన్న పౌడర్ వేస్తున్నాను, చూడండి. ఈ హెన్న పౌడర్ బాగుందండి, చాలా క్వాలిటీగా ఉందన్నమాట. మీరు ఎప్పుడైనా హెన్న పెట్టుకునేటప్పుడు మంచిగా నీట్గా ఒత్తుగా పెట్టుకోండి, పల్చిగా కాకుండా బాగా ఒత్తుగా పెట్టుకుంటే మీ జుట్టుకు బాగా పడుతుందండి. జుట్టు కూడా బాగుంటుందన్నమాట, జుట్టు కూడా మంచి రంగు వస్తుంది. హెన్నాలకి ఏంటంటే కొంచెం బర్గండి కలర్ అలా నాకు ఇష్టం అన్నమాట బాగా. సో ఈ హెన్న చూద్దాము, తెప్పిద్దాము, అసలుకి జుట్టు ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి చూద్దామని తెప్పించాను. దీంట్లోకి వచ్చేసి ఒక ఎగ్ వేస్తున్నాను. సో ప్రాసెస్ అంతా ఇక్కడ నేను చూపించేదండి, పెద్ద ఎక్స్ట్రా అయితే ఏమీ ఉండదన్నమాట. అందరూ మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎలా ఉన్నారని అడుగుతున్నాను. కానీ నేను కూడా చెప్తాను ప్రతి వీడియోలో నేను బాగున్నాను అని చెప్పి, అలా అని చెప్పి మనం బాగుంటానే ఏం కాదండి. పర్లేదు, ఏదో అలాగ గడుస్తుందన్నమాట లైఫ్. అన్ని రోజులు బాగుండాలనేం లేదండి, కొన్ని రోజులు హ్యాపీనెస్, కొన్ని రోజులు సాడ్నెస్, ఇదంతా కూడా కంపల్సరీ వస్తుంది. కానీ మనం బాగున్నప్పుడు జనాలు మనల్ని చూసి ఎక్కిరించడం, బాగలేనప్పుడు కూడా కొంతమంది ఇప్పుడు చూడు ఏడుస్తుంది అని చెప్పి ఎక్కిరిస్తూ ఉంటారన్నమాట. ఇంకొంతమంది మనం బాగలేమని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారు, ఇంకొంతమంది వెక్కిరించి కొంచెం సునకానందం పొందుతారనమాట. సో అలాగ నేను కొంతమంది మాటలు అయితే విన్నానండి. మన యూట్యూబ్లో మన వీడియోస్ కింద వస్తూ ఉంటాయి కదా, ఈ మధ్య నేనైతే కామెంట్స్ కూడా కొంచెం టర్న్ ఆఫ్ చేయట్లేదు. చూడు తెగేదాకా లాగింది, ఇప్పుడు కూర్చొని ఏడుస్తుంది, సంథింగ్ లైక్ దట్, ఇలాంటి మాటలన్నీ వస్తున్నాయి. సో లైఫ్ అంటేనే ఒక ఇదండి, అందరి లైఫ్లో ఒకలాగా ఉండాలని ఏం లేదు. సో నా గురించి తెలియదు, నా గురించి ఎవరికి ఏం తెలియదండి. నాతో టైం స్పెండ్ చేసిన వాళ్ళకి నాతో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అంతేగాని నా గురించి చూస్తా, వీడియోస్లో చూస్తా, నన్ను డిసైడ్ చేయకండి దయచేసి. ఏం తెలియదు అన్నమాట నా గురించి అసలేమి. సో బయట కూర్చున్నాను కదా, ఏవేవో పెద్ద పెద్ద చెప్పుళ్ళు అయితే వస్తున్నాయండి. కానీ చాలా పీస్ఫుల్గా అనిపించింది, అందుకే ఇక్కడ నుంచి కదలలేదన్నమాట నేను. ఇప్పుడు కొంచెం ఇంట్లో కూడా కొంచెం ఎందుకో వేడిగా అనిపిస్తుంది, ఏసీ ఉంది కానీ నాకు జలుబు అది చేస్తుంది కదా, అంటే ఏసీలో ఉండాలని అనుకోవట్లేదు నేను. ఇంక ఇక్కడ తలకి పెట్టేశాను. మీరు ఎప్పుడైనా హెన్నా పెట్టుకున్న తర్వాత తలకు కంపల్సరీగా షవర్ క్యాప్ పెట్టుకోండి. షవర్ క్యాప్ పెట్టుకుంటేనే మీ హెన్నా అనేది నిలుస్తుంది, ఎక్కువసేపు డ్రై అవ్వకుండా. ఖచ్చితంగా గంట సేపు పెట్టుకుంటారు కదా, చాలామంది 2-3 గంటలు కూడా పెట్టుకుంటారంట, నాకైతే తెలియదండి.
కానీ 40 మినిట్స్ ఆర్ 1 అవర్ మాత్రమే హెన్న పెట్టుకోవాలి. అంతకంటే ఎక్కువ అయితే అసలు పెట్టుకోకూడదు. తలకి ఈ విధంగా షవర్ క్యాప్ పెట్టేసుకొని మీ పళ్ళు మీరు చేసుకోండి ఒక గంట సేపు, లేకపోతే పడుకోండి. ఏం కాదు, తలకి ఏదో పట్టేస్తుంది అదంతా ఏం కాకుండా ప్రశాంతంగా పడుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంకా నేనైతే వెళ్ళి వంటగదిలో వంట చేసుకోవడము లేకపోతే కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉంటానండి. పిల్లలు వచ్చి వాటర్ ఇవ్వమ్మా, స్నాక్స్ పెట్టమ్మా అని చెప్పి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. సో అది నాది 40 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ తీసాను చూడండి, చెవులు కమ్మలు మెల్ల చేయను అన్నీ కూడా తీసేసి ముందు వెళ్ళి హెయిర్ వాష్ చేసుకొని వచ్చేసాను. హెయిర్ అంటే చాలామంది ఏం చెప్తారంటే, హెయిర్ని మీరు హెన్న పెట్టుకున్న తర్వాత షాంపూతో వాష్ చేయకండి, మొత్తం పోయిద్ది అంటారు. సో నేనైతే షాంపూతోనే చేసేస్తానండి, నేను మళ్ళీ మళ్ళీ అన్నిసార్లు చేయలేనమాట. సో ఇదిగోండి హెన్న పెట్టుకున్న తర్వాత హెయిర్ ఇలా ఉంది. సో నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే, హెన్న పెట్టుకున్న తర్వాత నా జుట్టు మంచి రంగు వస్తుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాను. బట్ బ్లాక్గానే ఉంటుంది, వైట్ సారీ రెడ్డిష్ కలర్లోకి అయితే రాదనమాట, ఎప్పుడు చూసినా కానీ రాదండి. కాకపోతే జుట్టు బాగా సిల్కీగా స్మూత్గా అసలు మంచిగా షైనింగ్గా కనిపిస్తూ ఉంటుంది. సో అదిగోండి ఒకసారి చూసారా జుట్టు ఎలా ఉందో, చాలా బాగా అనిపించింది నాకు చూసిన వెంటనే. హెయిర్ ఎంత బాగుందంటే సిల్కీగా బౌన్సీగా ఉందండి, సూపర్బ్. పట్టుకుంటే చాలా మెత్తగా జారిపోతుంది అన్నమాట, అంత బాగుంది. ఈ వీడియోలో నేను ఎలాంటి ఫిల్టర్స్ ఏం పెట్టలేదండి, ఐఫోన్లో మనకి అంత కూడా న్యాచురల్గా వచ్చేస్తుంది, ఫిల్టర్స్ పెట్టాల్సినంత అవసరం కూడా లేదు. ఈ ఇంట్లో లైటింగ్ చాలా బాగుంటుంది మనకి. సో ఇక్కడ మీరు చూడొచ్చు లైటింగ్ ఎలా ఉంది ఏంటి అని. సో ఫైనల్లీ అయితే హెన్న అయితే ఇలా వర్క్ అయిందనమాట. నేను 40 మినిట్స్ మాత్రమే పెట్టాను, అంతకంటే ఎక్కువ పెట్టకూడదు కూడాను. ఇంకా అది కాక ఈ మధ్య హైదరాబాద్ వచ్చిన తర్వాత వైజాగ్లో ఉన్నప్పుడు ఎందుకో తెలియదు లిప్స్ చాలా బ్లాక్గా ఉండేవండి. హైదరాబాద్ వచ్చాక లిప్స్టిక్ అవసరం లేకుండానే చాలా మంచి పింకిష్ కలర్లో వచ్చాయి, నాకు కూడా అర్థం కాలేదు. కొంచెం నేను రంగు కూడా వచ్చానని అంటున్నారు చాలామంది కూడాను, కలరింగ్ అంటే హైదరాబాద్ వాటర్ బాగుంటాయి మంచిగా కలర్ ఇంక్రీజ్ అవుతారు అని చెప్పి అంటున్నారు. సో ఐ డోంట్ నో, బట్ మీరు చెప్పండి ఎలా ఉన్నాను ఏంటి అని చెప్పి మీరైతే చెప్పండి. సో ఇంకా చాలామంది కళ్ళల్లో బాధ అనేది క్లియర్గా తెలిసిపోతుంది, మీరు ఎంత స్మైల్ చేసినా కానీ బాధ అనేది తెలుస్తుంది అని చెప్పి ఇంకొంతమంది చెప్తున్నారు. సో ఉంటుంది కదండి, లేకుంటే ఎలా ఉంటుంది. కానీ ఆ బాధను చూసి కొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, పోల్నండి వాళ్ళన్నా హ్యాపీగా ఫీల్ అవుతారు, నేను ఫీల్ అవ్వకపోయినా అని చెప్పి నేనైతే అలా అనుకుంటాను. ఇంకా నేను కమ్మలు తీసాను కదా, కమ్మలు అయితే పెట్టేసుకున్నాను. నాకు ఈ గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టం అండి, ఇది ఒక టాప్, జస్ట్ నార్మల్లీ జీన్స్ కింద వేసుకోవచ్చు, జీన్స్ కింద వేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి. సో బాధపడుతున్నప్పుడేమో కొంతమంది జాలి చూపిస్తారు, ఇంకొంతమంది వచ్చేసి మొత్తం నువ్వే చేసావు నీదే తప్పు, నీకు తగ్గిన శాస్త్రి జరిగింది అని చెప్పి ఇంకొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ వాళ్ళకి తెలియదు కదా అక్కడ అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పి. సో అలా అన్న చెప్తే మనము బయట సోషల్ మీడియాలో అన్నీ చెప్పేస్తాము, తను అన్నీ చెప్పేస్తుంది అని చెప్పి ఫీల్ అవుతారేమో మేబీ. సో అలా అయితే అసలు ఫీల్ అవ్వకండి దయచేసి, చెప్పేటట్టుంటే నేను మీతో ఎప్పుడో షేర్ చేసేదానండి అలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పి. సో అదంతా మా పర్సనల్ విషయాలు షేర్ చేయడం నాకు ఇష్టం లేదు. బట్ నేను ఒకటైతే చెప్పగలను, నాదైతే ఎలాంటి ఫాల్ట్ ఉండదండి, నేను ఎప్పుడు కూడా చాలా కరెక్ట్గా ఉంటానన్నమాట. ఇప్పుడు ఏ విషయంలో అయినా కానీ నాది ఎలాంటి ఫాల్ట్ లేదు. సో ఎప్పటి నుంచైనా స్టాప్ చేస్తారనుకుంటున్నాం నన్ను బ్లేమ్ చేయడం, కానీ మీరు నన్ను బ్లేమ్ చేశారు కదా అని చెప్పి నేనే ఏదో ఫీల్ అవ్వాల్సినంత అవసరం అయితే లేదండి. ఎందుకంటే నాకు తెలుసు కదా నేను ఎలాంటి దాన్ని, నేను ఎలాగా అసలు నేను ఎలాగా ఫ్యామిలీని చూసుకుంటాను అదంతా కూడా తెలుసు చాలామందికి కూడాను. నేను దాని గురించి అంతలా సఫర్ అయ్యి మీరేదో అన్నారని ఫీల్ అవ్వడం అదంతా కూడా ఏం చేయలేను. సో ఫైనల్లీ 2 డేస్ బ్యాక్ వీడియో అండి ఇది, యాక్చువల్లీ మీకు నిన్న పెడదాం అనుకున్నా, ఇంకా గొంతు సహకరించలేదు, అందులో ఇంకా కుదరలేదన్నమాట మీతో వీడియోస్ ఇవన్నీ కూడా తీయడానికి. సో అందుకే ఇంకా నేను కూడా పెట్టడం అవ్వలేదు, సరిపోతుంది కిడ్స్తో ఎక్కువ టైం అయితే సరిపోతుంది అన్నమాట. సో ఫైనల్లీ హెయిర్ చూసారు ఎలా ఉంది, కొంచెం లైట్గా వచ్చినట్టుంది బ్రౌనిష్ కలర్ అంతే, ఇంకా అంతకుముందు అయితే ఏం లేదండి.
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. ఈ వీడియో తీసేటప్పుడు కొన్ని కొన్ని ఫొటోస్ ఇవన్నీ కూడా తీసుకుంటా ఉంటానండి, లైక్ థంబ్నెయిల్ సంథింగ్. దానికి కొన్ని కొన్ని పిక్స్ ఏమో నాకు బాగా చూసుకుంటా ఉండడానికి అప్పుడప్పుడు, నేను ఇలాంటి టైంలో ఇలా ఉన్నాను, ఇలా టైంలో ఇలా ఉన్నాను అని చెప్పి. సో అంతే, అంతకు మించి ఏం లేదండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా.